గత కొద్ది నెలలుగా తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన ఫోన్ ట్యాపింగ్ అంశం తాజాగా ఇదే టాపిక్పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అమెరికా నుంచి భారత్కు వస్తే మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకే పోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిందన్నారు. ఇక కేటీఆర్ హరీష్ జైలుకు వెళ్లకుండా ఉండేందుకే ప్రభాకర్ రావును ఇండియాకు రాకుండా ఆపారన్నారు. ప్రభాకర్ రావు రాకుండా ఎన్ని రోజులు ఆపుతారో చూస్తామన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మీడియాతో మంత్రి మాట్లాడారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇష్టారీతిగా సీఎం రేవంత్ రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలల్లో 3 నెలలు ఎన్నికల కోడుందన్నారు. మిగిలిన 6 నెలల్లో అమృత్ స్కీమ్ కింద 8,888 కోట్ల స్కామ్ ఎక్కడ జరిగిందో చెప్పారన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు నీ కుటుంబం 7 లక్షల కోట్లు అప్పు చేసి అందులో నుంచి 1 లక్ష కోట్లు దోచుకుంది వాస్తవం కాదా? పచ్చకామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టుగా దోచుకొని తినేటోనికి మొత్తం దోపిడి కనిపించినట్టుందని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండలో 1 జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ సీటు కూడా బీఆర్ఎస్ గెలవదన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గులాబీ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన అవినీతినంతా బయటపెడదామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఆదివారం సీఎల్పీ మీటింగ్ దగ్గర విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నో స్కామ్స్ లో ఆమె పాత్ర ఉందని ఆరోపించారు. అమృత్ స్కామ్ పై కేటీఆర్ దగ్గర ఆధారాలుంటే మాట్లాడాలని డిమాండ్ చేశారు. టెండర్ వాల్యూ కంటే అవినీతి ఎక్కువ ఎలా జరిగిందో ఆయనకి తెలియాలన్నారు. అమృత్ స్కీమ్ కు తమ ప్రభుత్వం రాకముందే టెండర్లు పిలిచారని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అమృత్ స్కీమ్ విషయంలో అవినీతి నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధైర్యంగా ప్రకటించారన్నారు. పొంగులేటి అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ దగ్గర ఆన్సర్ లేదన్నారు. 3,516 కోట్ల టెండర్లు పిలిస్తే 8,000 కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.